ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కౌంటింగ్ లో ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక బసోహ్లి స్థానంలో బీజేపీ అభ్యర్థి దర్శన్ కుమార్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి చౌదరి లాల్ సింగ్ పై 16,034 ఓట్ల తేడాతో దర్శన్ కుమార్ గెలుపొందారు. గురేజ్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీకి చెందిన నజీర్ అహ్మద్ ఖాన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 1,132 ఓట్ల తేడాతో నజీర్ అహ్మద్ ఖాన్ గెలుపొందారు. అటు హర్యానాలోనూ ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. జులానాలో రెజ్లర్ వినేష్ పొగట్ విజయం సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ పై కాంగ్రెస్ అభ్యర్థి ఫొగట్ గెలుపొందారు. హర్యానాలో కమలం పార్టీ హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో దూసుకెళ్తుంది. బీజేపీ 50 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా కాంగ్రెస్ 34 స్థానాల్లో ముందంజలో ఉంది. ఐఎన్ఎల్డీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉండగా ఇతరులు 5 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి చాలా అనుకూలంగా, ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ విజయ సంకేతం ముందుకు వెళ్తుంది అన్న దానికి ఈరోజు నిర్ధారణ. హర్యానాలో 3వసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావటం ఒక చారిత్రాత్మక విషయం, చారిత్రాత్మక విజయం. కాంగ్రెస్ పార్టీ చాలా అహంకారపూరితంగా మేము గెలిచేశామని చెప్పి మరి ఒక రకంగా పండుగ చేసుకోవటం, ఈరోజు ఉదయం తర్వాత అది వారికి ఒక శాపంలా మారటం జరిగింది. భారతీయ జనతా పార్టీ కేవలం ప్రజా సంక్షేమం, అభివృద్ది, అవినీతి రహిత పాలన, నరేంద్ర మోదీ నాయకత్వం గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదంతో హర్యానాలో 3వసారి చారిత్రాత్మక విజయం నమోదు చేసుకుంటోంది. జమ్మూ కశ్మీర్లో ఓట్ల శాతంలో 1 పార్టీగా ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ జమ్మూ కశ్మీర్ లో నిలిచింది. అక్కడ కూటమికి, ఎన్సీ కాంగ్రెస్ కూటమికి ఆధిక్యత లభించినప్పటికీ సీట్లలో భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ, దానిలో కూటమిలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు ప్రెజెన్స్ మాత్రమే. 10 కంటే తక్కువ సీట్లతో కాంగ్రెస్ ఉంటే భారతీయ జనతా పార్టీ 25 కంటే అధిక సీట్లు గెలుచుకుని జమ్మూ కశ్మీర్ లో కూడా ఒక చారిత్రాత్మక పర్ఫార్మెన్స్ ని నమోదు చేసుకుంటోంది. జమ్మూ కశ్మీర్ లో 64% ప్రజలు ఓట్ చేయటం అన్నది ఒక విజయం, ప్రజాస్వామ్య విజయం. 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గొప్ప మంచి పర్ఫార్మెన్స్ చేయటం, పెద్ద సంఖ్యలో ప్రజలు ఎన్నికల్లో పాల్గొని 64% ప్రజలు ఓట్ చేయటం అన్నది మోదీ గారి ప్రభుత్వ విజయంగానే భావించాలి. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు చేస్తే ఏదో అయిపోతుందని, కశ్మీర్ లో ప్రజలందరూ తిరగబడతారని, అసలు ప్రజాస్వామ్యం అక్కడ పరిరక్షించబడదని తప్పుడు వ్యాఖ్యలు చేసిన పార్టీలన్నిటికీ కూడా ప్రజలు, జమ్మూ కశ్మీర్ ప్రజలు ఒక రకంగా గుణపాఠం చెప్పారు. ఈరోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ 29లో కాదు కదా, ఇంకా 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా పరిణామాలు ఉంటాయని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చే వాటిగా నేనైతే పరిగణిస్తాను. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి హవా కొనసాగిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ ను దాటి అత్యధిక స్థానాల్లో దూసుకెళ్తుంది. మొత్తం 90 స్థానాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి 51 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుంది. బీజేపీ 27 స్థానాల్లో ముందంజలో ఉంది. పీడీపీ 2 స్థానాల్లో, ఇతరులు 10 స్థానాల్లో ముందున్నారు.